కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ మృతి వ్యవహారం కలకలం రేపింది డ్రైవర్ సుబ్రహ్మణ్యం తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు అయితే మృతిని బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహాన్ని తరలించడం పట్ల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం సుబ్రహ్మణ్యం ప్రమాదంలోనే చనిపోయాడని చెబుతున్నారు సుబ్రహ్మణ్యం గత రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లినప్పుడు కాకినాడలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని ఏఎస్పి చెప్పారు సుబ్రహ్మణ్యం మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించిన తర్వాత అతని మృతదేహాన్ని తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లారని ఏఎస్పి శ్రీనివాస్ చెప్పారు తెల్లవారుజామునే సర్పరం పోలీస్ స్టేషన్ లో వీధి రత్నం అనే ఆవిడి వాళ్ళ అబ్బాయి వీధి సుబ్రహ్మణ్యం అన్న కురవాడి చనిపోయిన దానికి సంబంధించి కేసు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో నైట్ అరౌండ్ నైన్ థర్టీకి అనే అతను ఈ సుబ్రహ్మణ్యం అతన్ని ఇంట్లోంచి తీసుకుని వెళ్ళినట్టుగా తర్వాత అరౌండ్ ట్వెల్వ్ థర్టీకి ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఇతనికి యాక్సిడెంట్ అయింది వీధి సుబ్రహ్మణ్యానికి యాక్సిడెంట్ అయింది సీరియస్గా ఉన్నాడు మీరు అమృత హాస్పిటల్కి రమ్మండి అని చెప్పడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసి అరౌండ్ వన్ థర్టీకి ఇతను డెడ్ అనేసి డాక్టర్ వెరిఫై చేసిన తర్వాత అప వాళ్ళు నివసిస్తున్న అపార్ట్మెంట్ దగ్గరికి కార్లో తీసుకొచ్చి దింపడం జరిగింది పోలీస్ రిజిస్టర్ చేసి సుబ్రహ్మణ్యం మృతిపై అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గత రాత్రి మణికంఠ అనే వ్యక్తితో కలిసి బయటకు వెళ్లాడని రాత్రి పన్నెండు తర్వాత సుబ్రహ్మణ్యంకు యాక్సిడెంట్ జరిగిందని అనంతబాబు ఫోన్ చేసి చెప్పాడని కొద్దిసేపటికే కారులో తన కొడుకు శవాన్ని తీసుకువచ్చి వదిలి వెళ్లారని సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం చెప్పింది చివరన్నాడు మానేసాడు నెల అయింది మానేసి అనేసి అన్నారండి నేనన్నా టిప్పుల కింద ఇచ్చేస్తామండి మా పైన మా వాచ్మెన్ పని మాకు ఎంత వస్తుందండి మేము ఇచ్చేస్తాము డబ్బులు మాత్రం ఎప్పుడు ఎగరెబ్బేమండి ఎవరి రూపాయి ఉంచుకోలేదు మా ఊళ్ళో సరే ఎక్కడైనా సరే ఎక్కడ తీసుకోలేదు మేము మీరు మీ దగ్గర చేసాడు పెళ్లికి ఇచ్చారండి తీర్చేస్తాను ఇచ్చేస్తానండి తెచ్చి ఆడు కాలు బాగోలేదండి మీకు సొప్పే ఉంటాడు కదండి ఆ పండు అన్న కుర్రడు అవన్నీ సొప్పేయండి చెప్తే ఫోన్ పెట్టేశారండి